వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్ ఇక్కడ మనకు వచ్చేపటికి దివ్యాంగులకు సాక్ష్యం స్కాలర్షిప్లంటూ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క స్కాలర్షిప్కి ఎవరైతే ఎంపిక అవుతారో వారికి వచ్చేపటికి ఫిఫ్టీన్ థౌజండ్స్ అనేవి రూపాయలు వీరికి చెల్లించడం జరుగుతుందన్నమాట సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా అభ్యర్థులు అనమాట అదేవిధంగా డిగ్రీ అభ్యర్థులకు ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఎంట్రీకి అయితే డిప్లొమా అభ్యర్థులకు టూ ఇయర్స్ డిగ్రీ అభ్యర్థులకి అయితే త్రీ ఇయర్స్ అంటూ స్కాలర్షిప్ అందిస్తారంటూ ఈ యొక్క స్కాలర్షిప్ మొత్తాన్ని ఏటా అభ్యర్థులకు బ్యాంక్ అకౌంట్స్లో జమ చేస్తారంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు తప్పనిసరి ఫీజు వసతి పుస్తకాలు కంప్యూటర్ తన ఖర్చుల కోసం ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు అంటూ ముందు ఏడాది చదువులో చూపిన ప్రతిభా ఆధారంగా తరువాతి సంవత్సరాలకు వాటిని కొనసాగిస్తారంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడైతే దీనికి అర్హులు ఎవరంటే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా వీరు యాడ్ చేయాల్సినటువంటి జిరాక్స్ కాపీస్ కానివ్వండి దీనికి సంబంధించి సైట్ వెబ్సైట్ కానివ్వండి అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి క్లియర్గా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్ను ప్రకటించింది కనీసం ఫార్టీ శాతం ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో దివ్యాంగులకు దీనిని ఉద్దేశించారనమాట వీరికి టెక్నికల్ ఎడ్యుకేషన్పై ఆసక్తిని కలిగించి ఉన్న ఉన్నత విద్యను ప్రోత్సహించడం తగిన ఆర్థిక సాయం అనేది వీరికి అందిస్తారు ప్రధానంగా ఈ చోపాటికి డిప్లొమా డిగ్రీ కేటగిరీలో ఎవరైతే స్కాలర్షిప్ వీటిని అందించడం జరుగుతుంది నాన్ టెక్నికల్ కోర్సుల్లో చదివి చేరిన వారికి డ్యూయల్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి పీజీ అభ్యర్థులకు ఈ స్కీమ్ వర్తించదంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే నైన్ పాయింట్ ఫైవ్ సిజీపీఏతో టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ప్లస్ అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో టెక్నికల్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశం పొంది ఉండాలి కానీ అదేవిధంగా గుర్తింపు పొందిన కళాశాలలో ఉండాలన్నమాట ఐటీఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరిన వారు కూడా అర్హులే టెన్త్ తర్వాత డిప్లొమా చేరడానికి ఇంటర్ డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీలు చేరడానికి మధ్య వ్యవధి టూ ఇయర్స్కు మించరాదు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు మించకూడదు దీనికి సంబంధించి ధృవీకరణ పత్రాన్ని కూడా మనం క్లియర్గా యాడ్ చేయాలన్నమాట ఈ యొక్క నకలికి అదేవిధంగా డిప్లొమా కేటగిరీలో టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా డిగ్రీ కేటగిరీలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఈ యొక్క అభ్యర్థిని ప్రధానంగా మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారంటూ క్లియర్గా రావడం జరిగింది అనమాట దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేది డిసెంబర్ ఫిఫ్టీన్త్ అనమాట ఆన్లైన్కు అదేవిధంగా మనకి ఈ యొక్క ఏమేమి జిరాక్సెస్ మనం పెట్టాలి ఐటీఐ లేదా టెన్త్ ఇంటర్ డిప్లొమా సర్టిఫికెట్లు మార్క్స్ అనమాట మార్క్స్ మెమోస్ అదే స్టడీ ఆర్ బోనిఫైడ్ సర్టిఫికేట్ ఆదాయ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెన్యువల్ సందర్భంలో ప్రమోషన్ సర్టిఫికేట్ కూడా మనం పెట్టాలి స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అనమాట వెరిఫికేషన్ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇదండి ఈరోజు మనకు సంబంధించి అప్డేట్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క ఇది వచ్చేప్పటికీ నేషనల్ వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా వీటి గురించి మంచి మంచి బెనిఫిట్స్ ఏవి ఏమైతే ఉంటాయో విద్యార్థులకు అంది వంటివి మనం క్లియర్గా ఇట్లాంటి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మీకే చాలా ఉపయోగం ఉంటుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి शेयर ചെയ്യണേ സബ്സ്ക്രൈബ് ചെയ്യണേ താങ്ക്യൂ